S24 Ultra ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఫోన్ ఇదే. ఈ యొక్క ఫోన్ ని మనం ఈ రోజు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. ఇది మనకు రివ్యూ అయితే కాదు, ఇది మన ఫ్రెండ్ అయితే బై అయితే చేశాడు. 111,000 అయితే బై అయితే చేశాడు. ఇది బై చేసేటప్పుడు వచ్చేసరికి దీంట్లో అడాప్టర్ కానీ ఏమైతే రాదు. దీనికోసం మనం సపరేట్ గా ఒక అడాప్టర్ అయితే కొనుక్కోవాలి. ఇది వచ్చేసరికి 4,500 రూపీస్ లో అప్పుడు ఈ యొక్క మొబైల్ కొన్నప్పుడే బై చేయడం అయితే జరిగింది. సో దీని అయితే పక్కకి అయితే పెడుతున్నాను. అండ్ ఇది వచ్చేసరికి 45 వాట్స్కి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ దీని పక్కకు పెట్టేసిన తర్వాత ఈ బాక్స్లో ఏమైతే ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇది 111,000 ఫోన్ S24 Ultra. మనం అన్బాక్సింగ్ అయితే ఈ యొక్క S24 Ultra అయితే చేయబోతున్నాం. అండ్ బాక్స్లో ఏమేమి కంటెంట్ ఉందో చూద్దాం. అండ్ ఓపెన్ అయితే చేస్తున్నాను. వా, ఓపెన్ చేయగానే మనకు వచ్చేసరికి ఇది పేపర్ అయితే ఉంది. వా, దీనికి అతుకుపోయింది అనమాట. దీంట్లో ఏముంది ఏందో చూద్దాం. ఈ యొక్క చిన్న బాక్స్లో చూసినట్లయితే యా మనకు వచ్చేసరికి Type-C to Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకు కొన్ని పేపర్ వర్క్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో వీటిని కూడా పక్కకి అయితే పెట్టేస్తే మనకు కావాల్సిన ఫోన్ ఏంటి అంటే ఇది సామ్సంగ్ S24 Ultra. 12GB 250GB స్టోరేజ్ తోనైతే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క S24 Ultra. ఇది మీరు చూడొచ్చు టైటానియం బ్లాక్ కలర్ అనమాట. దీన్ని మనం అన్బాక్సింగ్ చేసింది. అండ్ ఇంకా వేరే అదర్ కలర్స్ కూడా అవైలబుల్ కూడా ఉంటాయి. అవి కూడా నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ మీరు బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది లాస్ట్ జనరేషన్ S23 పోల్చినట్లయితే కెమెరా ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ అలాగే తీసుకొచ్చారు. ఇంటర్ప్రిట్ ఏమైనా ఆప్టిమైజేషన్ చేస్తే ఆప్టిమైజేషన్ చేయొచ్చు, నేను చెక్ చేస్తాను. కానీ దీంట్లో ఎక్కువగా మాట్లాడుకుంది ఏంటంటే ఏ ఫ్యూచర్ గురించి అయితే మాట్లాడుకున్నారు. అదే ఈ యొక్క వీడియోలో కూడా నేను దాని గురించి కూడా చెప్తాను, వినండి. అండ్ అదేవిధంగా Top 5 AI ఫ్యూచర్ గురించి కూడా వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. ఈ యొక్క మొబైల్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది మనకు 6.8 inches QHD+ అండ్ ఇన్ఫినిటీ ఓ ఎడ్జ్ డైనమిక్ అమ్లెట్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ఇది మనకు 120Hz రిఫ్రెష్ సపోర్ట్ అయితే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ తోటైతే రావడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఈ యొక్క బిల్లు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సైడ్కి చెక్ చేసినట్టయితే మనకు టైటానియం ఫ్రేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. మీకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు ఏదైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మోర్ అయితే ఉందో అది ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఈ యొక్క ఆర్మోర్ అనేది విక్టస్ కంటే కొంచెం చాలా బెటర్ అనేది చెప్పుకోవచ్చు ఒక ప్రొటెక్షన్ అనేది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్. ఇది 12GB RAM తోటి, అది కూడా 12GB RAM కూడా LPDDR5X కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరా తోటి అయితే సెటప్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ బిల్లు క్వాలిటీ సూపర్ గ్రేట్ ఉంది. మీకు బాటమ్ ఆఫ్ ది పొజిషన్ లో మీకు సామ్సంగ్ బ్రాండింగ్ కూడా అయితే చూడొచ్చు అనమాట ఈ యొక్క మొబైల్. అండ్ ఇక గేమింగ్ కూడా పర్ఫార్మెన్స్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ యొక్క ప్రాసెసర్ గురించి. ఎందుకంటే నేను ఇంకొక సేమ్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి ఇంకొక మొబైల్ కూడా అన్బాక్సింగ్ రివ్యూ అయితే చేశాను. అది కూడా మన ఛానల్లో వస్తుంది. అప్పుడు నేను టెస్ట్ అయితే చేశాను గేమింగ్ పర్ఫార్మెన్స్, అది కూడా ఎక్సలెంట్ అయితే ఉంది. అలాగే ఇది కూడా సేమ్ 8 Gen 3 తోటి అయితే వస్తుంది కాబట్టి మీకు కూడా ఎక్సలెంట్ ప్రాసెసర్ అయితే అవుతుంది అనమాట ఈ యొక్క మొబైల్. అండ్ దీంట్లో మెయిన్గా మనం ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే డిస్ప్లే మాత్రం బాగుంది. ఎందుకంటే ఇది మనకు 8 inches తోటి అయితే వస్తుంది. ఇది మనకు Quad HD+ AMOLED డిస్ప్లే కాబట్టి మీకు కలర్స్ కానీ పాపప్ అయితే కనబడతాయి అనమాట. అలాగే మీకు బ్లాక్ లెవెల్స్ కూడా ఇంకొంచెం బెటర్ వేలో అయితే కనబడతాయి. మీకు డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క మొబైల్లో. ఇంకా మీకు మెయిన్గా ఇంకొక బెటర్గా ఎక్స్పీరియన్స్ అనిపించేది ఏంటంటే దీంట్లో మనకు డ్యూయల్ స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకు డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. లౌడ్గా అయితే వస్తుంది దీని యొక్క స్పీకర్స్, ఒక్కసారి అయితే వినండి. అలాగే మనం బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకోవాలంటే ఒకటేసరికి 200MP కెమెరా. ఇది మనకు OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 50MP కెమెరా అనమాట. ఇది మనకు 5X వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేస్తుంది పెరిస్కోప్ లెక్క. దీనికి కూడా OIS అయితే ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. అండ్ డిజిటల్ జూమ్ వచ్చేసరికి అప్ టు 100X వరకు అయితే చేసేసుకోవచ్చు. అండ్ 10MP కెమెరా అయితే ఉంటుంది. ఇది ఒకసారికి మనకు టెలిఫోటో, ఇది కూడా మనకు OIS అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇంకోటోసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 12MP అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 12MP కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ కెమెరా కూడా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అయితే ఉంది. మీకు ఇక్కడ కొన్ని పిక్చర్స్ అనేవి నేనైతే పోస్ట్ అయితే చేస్తున్నాను, మీరైతే చూడొచ్చు. నైట్లో కూడా నేను కొన్ని ఫొటోస్ అయితే దిగాను, అవి కూడా మీకు ఇక్కడ అయితే పెడుతున్నాను. మన పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా బాగా అయితే ఉంది ఈ యొక్క మొబైల్లో. గైస్, మీరు చూస్తున్న వీడియో వచ్చేసరికి S24 Ultra 8K అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం. అది కూడా 30 FPS. అండ్ నేనే ఏదైతే మాట్లాడుతున్నానో నా వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచి అయితే రికార్డ్ అయితే చేస్తున్నారు. దీంట్లో వచ్చేసరికి EIS ఎలక్ట్రానిక్ స్టెబిలేషన్ లేదు, OIS అయితే
లేదు అన్నమాట. సో దీన్ని బట్టి మీరైతే జడ్జ్ చేసుకోవచ్చు. అది కూడా 9-11 గంటలకు అయితే వీడియో రికార్డ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు జడ్జ్ చేయండి రాత్రి వేళలో ఎలా 8K వీడియో తీస్తున్నాము అండ్ పిచ్ దాని యొక్క క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. గైస్ ఇప్పుడు మనం వచ్చేసరికి UHD అన్నమాట, లైక్ 4K అనేది అంటారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి 60 FPS లో అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోండి. అలాగే మనం 30 FPS లో కూడా వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే చూడొచ్చు. అండ్ అదేవిధంగా నేను మాట్లాడేది మీరైతే వాయిస్ అయితే ఉందో అది ఇంటర్నల్ మైక్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. సో గైస్ మీరు ఇప్పుడు చూస్తున్నసరికి 1080p 60 FPS లో అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనం మనకు OIS అయితే ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ అలాగే మీరు వింటున్న వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచి రావడానికి జరుగుతుంది. అండ్ అది కూడా అర్ధరాత్రి వేళలో అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాం. మీరు అయితే జడ్జ్ చేసుకోవచ్చు నాయిస్ ఎలా ఉంది. అండ్ ఇంత ముందుకు అయితే మీరు 4K వీడియో రికార్డ్ చేసిన 8K వీడియో రికార్డ్ చేశాను, మీరు అన్ని ఒకసారి అయితే చూడండి. చూసి మనకు నాయిస్ వస్తున్నా రాత్రి అయితే కూడా మీరు జడ్జ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ S24 Ultra ఫ్రంట్ కెమెరా, అది కూడా మనకు 4K అయితే సపోర్ట్ అయితే చేస్తుంది 60 FPS. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, అండ్ అదేవిధంగా బ్యాక్ కెమెరాకి ఈజీగా స్విచ్ అయితే అవ్వచ్చు అయ్యాను. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, అలాగే ఇక్కడ మనకు బిల్డింగ్స్ అవన్నీ కనబడుతున్నాయి. దెన్ నెక్స్ట్ సరికి నేనైతే అనమాట, ఇప్పుడు ఎక్సలెంట్ అయితే ఉంది కదా ఈ యొక్క ఫీచర్. మన ఫ్రంట్ కెమెరాని స్విచ్ అవ్వచ్చు, అలాగే బ్యాక్ కెమెరా కూడా స్విచ్ అయితే అవ్వచ్చు. మాట్లాడుకోవాలంటే ఇది ఒకసారికి 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది, అలాగే 45 వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా మనం దీన్ని మనం రివర్స్ ఛార్జింగ్ కూడా 4.5 వాట్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 50 వాట్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క సామ్సంగ్ S24 Ultra అనమాట. అలాగే మనకి ఇది ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది అండ్ ఫేస్ అన్లాక్తో కూడా అయితే వస్తుంది. ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అయితే అవడం అయితే జరుగుతుంది. మనం మాట్లాడుకోవాలంటే ఏ ఫీచర్ గురించి అయితే మాట్లాడుకోవాలి, S24 Ultra లో మెయిన్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే AI ఫీచర్స్తో అయితే మేము వస్తున్నామైతే అన్నారు. సో దీంట్లో కూడా ఎక్సలెంట్ AI ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో దాన్ని యూజ్ చేసేసుకుంటే వండర్స్ అయితే సృష్టించవచ్చు, బట్ యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే పక్కకైతే పడేయాల్సిందే. అండ్ సో AI ఫీచర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే AI లైవ్ ట్రాన్స్లేట్ అనమాట. AI లైవ్ ట్రాన్స్లేట్ అంటే లైక్ మనం కాల్ చేస్తున్నప్పుడు అవతల వ్యక్తితోటి ఈజీగా మనం అదర్ లాంగ్వేజ్లో మాట్లాడచ్చు. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒకతనికి కాల్ చేశాను, అది అవతల వ్యక్తి వచ్చేసరికి హిందీ మాట్లాడతాడు, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఎలాంటి అంటే అదర్ లాంగ్వేజ్ అంటే మన యొక్క రీజనల్ లాంగ్వేజ్కి అయితే సపోర్ట్ అయితే చేయట్లేదు. ప్రస్తుతానికి మన ఇండియాలో ఓన్లీ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ మిగతా కంట్రీస్ ఏవైతే లాంగ్వేజ్ అయితే ఉంటాయి అవి అయితే సపోర్ట్ అయితే చేస్తాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి హిందీ అండ్ ఇంగ్లీషే. సో అవతల వ్యక్తికి హిందీ మాట్లాడుతున్నప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మన యొక్క భాష అతనికి హిందీలో వినపడుతుంది AI ట్రాన్స్లేట్ ద్వారా లైవ్లో. అలాగే అతను మాట్లాడిన హిందీ వచ్చేసరికి మనకు లైవ్లో ఇంగ్లీష్లో అయితే వినపడుతుంటుంది అన్నమాట. అండ్ అదేవిధంగా హాయ్ సుజీత్, తుమ్ కైసే హో? హాయ్ సుహాస్, ఐ యామ్ డూయింగ్ గుడ్, హౌ ఆర్ యు? హాయ్ సుహాస్, మై అచ్చా కర్ రహా హూ, ఆప్ కైసే హై? మై అచ్చీ హై, తుమ్ కహా హై, హైదరాబాద్ కబ్ ఆతా తుమ్? I am good. Where are you in the Hyderabad market? Market, I am at a flat only. సరికి ఇంటర్పోలేట్, ఈ యొక్క ఇంటర్పోలేట్ అనేది లైక్ మనం ఏదే అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే అవతలి యొక్క కంట్రీ లాంగ్వేజ్ అనేది మనకైతే తెలియదు కాబట్టి, మనకు అర్థం కాదు కాబట్టి, మన యొక్క లాంగ్వేజ్ అవతల వ్యక్తికి అర్థం కాదు కాబట్టి మనం ఈ యొక్క ఇంటర్పోలేట్ని వాడేసి మన యొక్క లాంగ్వేజ్ వాళ్ళ యొక్క కంట్రీ లాంగ్వేజ్కి మార్చేసి అవతల వ్యక్తి యొక్క సహాయాన్ని మనం అయితే పొందొచ్చు అన్నమాట. ఇలా ఈ యొక్క ఫ్యూచర్ అనేది ఈ యొక్క S24 Ultra లో తీసుకొచ్చారు. హలో బ్రదర్, మే ఐ నో ద వే టు ఎల్బీ నగర్? హలో భాయ్, క్యా ముజే ఎల్బీ నగర్ కా రాస్తా పతా హో సక్తా హై? హా భాయ్, సీధా జావో, లెఫ్ట్ లే లో, ఎల్బీ నగర్ ఆతా. Yes, go straight and take the left. ఏ ఫీచర్ గురించి మాట్లాడుకోవాలంటే ట్రాన్సిస్ట్ అసిస్టెంట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. లైక్ మనం ఒక 3 people వచ్చేసరికి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క లాంగ్వేజ్ని మనం రికార్డ్ చేస్తున్నప్పుడు Speaker 1, Speaker 2, Speaker 3 అని ఇక్కడ నేను రికార్డ్ చేసిన విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మేము 3 ఫ్రెండ్స్ అనేది ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S24 గురించి అయితే మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నప్పుడు మా యొక్క కన్వర్సేషన్ అనేది రికార్డ్ చేసిన తర్వాత ఈజీగా ట్రాన్స్క్రైబ్ కొట్టగానే మనకి ఇలా లాంగ్వేజ్ అనేది Speaker 1, Speaker 2, Speaker 3 లాగా అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇది కూడా ఎక్సలెంట్ అయితే ఉంది. అండ్ అలాగే మేము మాట్లాడుకున్న ఈ
ఏబిటి ఒక స్పీకర్ 1 స్పీకర్ 2 అయితే ఉందో దాన్ని మనం సమ్మరైజ్గా చేసుకోవచ్చు. సమ్మరైజ్ చేసినట్లయితే సింపుల్గా సూపర్గా మనకు సమ్మరైజ్ చేసి అయితే చూపించింది, మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఎక్సలెంట్ అయితే అనిపించింది ఈ యొక్క ఫీచర్ అనేది. ఇంకా ఏ ఫీచర్ అయితే ఉంది, ఎస్ పెన్ తోటి మనం ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ లెక్క రాసామనుకోండి, ఆ టెక్స్ట్ని మనం లైవ్ అంటే కన్వర్ట్ టెక్స్ట్గా కూడా అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఎస్ పెన్ తోటి ఇక్కడ పెన్ టూల్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు రెండు ఆప్షన్స్ అయితే వస్తుంది. ఒకటి ఏంటంటే మనం ఏదైనా వర్డింగ్ కానీ వంకరగా పోయింది అనుకోండి, దాన్ని చక్కగా చేయొచ్చు. దెన్ నెక్స్ట్ సరికి ఇంకొకటి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు టెక్స్ట్గా, అంటే మనం రాసేది టెక్స్ట్గా కాదు కదా, జస్ట్ మనం దాన్ని ఏదైతే రాసామో దాన్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసుకొని మనం కాపీ పేస్ట్ ఎక్కడైనా అయితే చేసేసుకోవచ్చు. మనం ఏదైనా ఆర్టికల్ చదివాము, ఆ ఆర్టికల్ని మనం డిఫరెంట్గా మార్చుకోవాలి, అంటే ఇంగ్లీష్ ఉంటే హిందీ లేదా అదర్ లాంగ్వేజ్ మార్చుకోవాలి లేదా దాన్ని సమ్మరైజ్ చేయాలి అనుకున్నట్లయితే మనం ఎక్కడైతే ఆర్టికల్ చదివామో ఆ ఆర్టికల్ యొక్క టెక్స్ట్ని తీసుకొచ్చుకొని మన యొక్క నోట్లో మనం ఈ విధంగా పేస్ట్ చేసేసిన తర్వాత దాన్ని సమ్మరైజ్ అనేది చాలా బాగా చేసేసుకోవచ్చు. సమ్మరైజ్ చేసుకోవడమే కాకుండా ఆ సమ్మరైజ్ చేసిన దాన్ని మనం హిందీలో లాంగ్వేజ్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఒక్క హిందీ లాంగ్వేజే కాదు, ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి హిందీ అనేది చెప్తున్నాను, మన తెలుగులో అయితే లేదు కాబట్టి అర్థం చేసుకొని వేరే అదర్ లాంగ్వేజ్ కూడా అయితే మనం చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. వీళ్ళు కొన్ని గూగుల్ తోటి కొలాబరేట్ అయ్యి కొన్ని ఎక్సలెంట్ ఫీచర్స్ అనేవి మనకు ఇమేజ్లో అయితే తీసుకొని అయితే వచ్చారు, వాటి గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే. అండ్ మొదటి ఫీచర్ వచ్చేసరికి సర్కిల్ టు సెర్చ్ అనమాట. సర్కిల్ టు సెర్చ్ అంటే ఇక్కడ మీరైతే ఇక్కడ నేను వీడియో కూడా తీసాను, మీరు చూడొచ్చు. ఫ్రెండ్ కానీ తన యాక్టర్ అయినా కానీ అతను వేసుకున్న టీషర్ట్ మీద ఒక్కసారి మనం రౌండ్ సర్కిల్ వేసినట్లయితే ఆ టీషర్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనం ఎక్కడ బై చేయాలనే ఇన్ఫర్మేషన్ కూడా అయితే వస్తుంది. సో మనం ఈజీగా మనం ఆ సర్కిల్ టు సెర్చ్ అనేది క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఏ మీద క్లిక్ చేసామంటే మనం ఈ యొక్క ఇమేజ్ని ఈజీగా రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు, అది కూడా ఎక్సలెంట్ అయితే ఉంది. ఇక్కడ మా ఫ్రెండ్ని అయితే రిమూవ్ అయితే చేసాం, ఇక్కడ చూడొచ్చు క్లీన్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇమేజ్ అనేది ఎక్సలెంట్గా రిమూవ్ అయితే చేస్తుంది. దాంతోపాటుగానే మనం యొక్క ఆబ్జెక్ట్ని కానీ లేదా ఏదైనా ఇమేజ్లో ఉన్న వ్యక్తిని కానీ ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు సువాసన అయితే నేనైతే టోటల్గా రిమూవ్ అయితే జరుపుతున్నాను. అతని కాళ్ళు ఒక దగ్గర, అతని యొక్క బాడీ ఒక దగ్గర అయితే ఉంది. సో ఇలా ఈ విధంగా కూడా ఏ ద్వారా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు, ఎక్సలెంట్గా ఇలా కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ యొక్క మొబైల్ మనకు 7 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇది కూడా మనకు ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కొన్ని కంపెనీస్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకే ప్రొవైడ్ అయితే చేస్తున్నాయి, కానీ సామ్సంగ్ S24 వచ్చేసరికి మనకు 7 ఇయర్స్ వరకు అయితే ఓఎస్ అనేది ఇస్తుంది అనమాట, అది కూడా సూపర్ అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్స్ అనిపించాయి ఒక సామ్సంగ్ S24 Ultra. సో ఇది మరి ఎవరు బై చేయొచ్చు భయ్యా అంటే, భయ్యా ఒకటైతే చెప్తాను, ఇంకా మన తెలుగు లాంగ్వేజ్ కానీ రీజనల్ లాంగ్వేజ్ కానీ ఎలాంటివి అయితే రాలేదు. సో మీరు పక్కాగా ఏఐ ఫీచర్స్ని బాగా యూస్ఫుల్ చేసుకోవచ్చు అండ్ యూస్ఫుల్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క S24 Ultra అనేది తీసుకోవచ్చు. 80,000 to 30,000 లేదు, లక్షల్లో అయితే ఉంది. కాబట్టి బై చేయాలనుకుంటే మీకు అయితే వాళ్ళు మాత్రం బై అయితే చేయండి. ఏఐ ఫ్యూచర్ యూజ్ చేయండి భయ్యా, జస్ట్ వీడియో చూస్తాను, జస్ట్ గేమింగ్ ఆడుకుంటాను అంటే గేమింగ్ ఆడుకోవడంలో కూడా మనకు 30,000, 40,000, 50,000 కూడా మంచి మొబైల్ అయితే ఉన్నాయి. డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటైతే మనకు వేరే 50,000 కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫోన్స్ మీద కూడా ఒక దృష్టి అయితే పెట్టేసుకోవచ్చు. కానీ లక్షలు పెట్టి కొనాలి అనుకుంటే ఏ ఫీచర్ని బాగా వాడుకోవాలి అనుకున్నట్లయితే మాత్రమే వాళ్ళు మాత్రమే తీసుకోండి ఈ యొక్క మొబైల్ని. కానీ ఎక్సలెంట్గా అయితే అనిపించింది ఈ యొక్క మొబైల్. సో మీరు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. 24 Ultra కొంచెం మైనస్ అయితే అనిపించింది, ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు పట్టుకొని తీస్తాం కదా, అప్పుడు బాగా హీట్ అయితే అవుతుంది బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్ మొత్తం. ప్రాసెసర్ ప్రాబ్లమా, వీరు ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయలేరా, మీరు అప్డేట్లు ఏమైనా ఫిక్స్ చేస్తారా తెలియదు, కానీ చూడాలి ముందు ఎలా ఉంటుందో. నేను కూడా మా ఫ్రెండ్ని అడిగింది, మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను. దెన్ నెక్స్ట్ ఇంకోటి ప్రాబ్లం కూడా అనిపించింది ఏంటంటే, ఏఏ అనమాట ఏ ఫీచర్ని యూజ్ చేస్తున్నప్పుడు అంటే ప్రొనౌన్సియేషన్, హిందీలో ప్రొనౌన్సియేషన్ చేస్తుంటాం కదా, హిందీలో ప్రొనౌన్సియేషన్ చేస్తుంటే ఏదైనా సరిగ్గా మనం ప్రొనౌన్సియేషన్ చేయనప్పుడు కొంచెం తప్పు అయితే చూపిస్తుంది, తప్పు అయితే చెప్తుంది అనమాట. సో మనం తప్పు చెప్పినా కానీ ఏఐ ద్వారా పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే విధంగా వీళ్ళు తీసుకొచ్చుంటే బాగుండేమో అయితే నాకైతే అనిపించింది. కొంచెం మైనస్ కూడా అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క మొబైల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్, నెక్స్ట్ మీ ముందు ఉంటాను, అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.